స్థలం తీసుకున్నాం చాలా విశాలంగా ఉంది మరి ఈ స్థలంలో మేము ఇల్లు ఎలా కట్టుకోవాలి మరి సరిహద్దుల మీద కట్టుకున్నట్లయితే స్థలం మిగులుతుంది కదా అని చెప్పి అడుగుతున్నారు కానీ ఎప్పుడు కానీ సరిహద్దుల మీద ఇల్లు కట్టకూడదు ఎప్పుడైనా కానీ గృహ ప్రదక్షిణం చేయగలిగేటట్లుగా ఉండాలి అది సమంజసం ఇంకా ప్రాచీన వాస్తు లోపల చాలా ఉన్నాయి ఇది ఇంటి స్థలాన్ని తొమ్మిది భాగాలు చేసి మొదటి భాగంలో ఎట్టి పరిస్థితుల్లో నిర్మించరాదు అని అంటే మొదటి భాగం అంటే దాదాపుగా ముప్పై ఫీట్ల స్థలం తీసుకుంటే మొదటి మూడు ఫీట్లు విడిచిపెట్టాలి ఎందుకు అంటే అది పిశాచ భూమి కింద లెక్కకు పెట్టుకొని దాన్ని విడిచిపెట్టమన్నారు కానీ అలా కాకుండా కనీసం మనకు ఆ గృహం నిర్మించిన తర్వాత ఆ గృహం చుట్టూ తిరిగేటువంటి స్థలం తప్పనిసరి ఉండాలి ఆ ఉన్నట్లుగా నిర్మించుకుంటేనే అది శ్రేయస్కరం ఆ ఇల్లు అయినా కానీ దీర్ఘచతురస్రం కానీ చతురస్రం కానీ నిర్మించుకోవాలి ఇక ప్రాకారం కూడా ఇంటిని అనుసరించి ప్రాకారాన్ని నిర్మించుకుంటే ఇది కాంపౌండ్ వాల్ అది నిర్మించుకుంటే చాలా బాగుంటుంది మరి మాది చిన్న స్థలం మరి మేము ఇంటి చుట్టూ స్థలం విడిచిపెట్టలేం మరి ఎలా అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు మరి అలాంటప్పుడు ఏదో ఒక సరిహద్దు తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది ఏ సరిహద్దు తీసుకున్నా ఒక్కటి మాత్రమే తీసుకోవాలి రెండు సరిహద్దులు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు ఒకవేళ తూర్పుపడమర్లు అరవై ఫీట్లుండి మరి ఉత్తర దక్షిణాల వైపు పదిహేను ఫీట్లే ఉందనుకోండి అప్పుడు నాలుగు దిక్కుల స్థలం విడిచిపెడితే ఇల్లు సరిపోదు అందువల్ల ఒక సరిహద్దు మీద నిర్మించాల్సి వస్తుంది అలా సరిహద్దు మీద నిర్మించాల్సి వచ్చినప్పుడు ఒక దక్షిణం సరిహద్దునే తీసుకోవాలి తప్ప ఇక మిగతా సరిహద్దులు తీసుకోకూడదు మిగతా సరిహద్దుల చుట్టూ ఖాళీ స్థలం ఉండాలి అంటే పడమర తక్కువగా ఉండాలి తూర్పు ఎక్కువగా ఉండాలి ఒకవేళ దక్షిణం సరిహద్దులో ఉంటే దక్షిణం ఖాళీ ఉంటే దక్షిణం తక్కువగా ఉండాలి ఉత్తరం ఎక్కువగా ఉండాలి కానీ సరిహద్దు మీద కడితే ఉత్తరం అయితే తప్పనిసరి ఉండాలి ఉత్పడమర తప్పనిసరి ఉండాలి తూర్పు తప్పకుండా ఉండాలి మరి ఇది సరిహద్దుల మీద కట్టకూడదు మరి నిజానికి చూస్తే సరిహద్దుల మీద కడితే ఏమవుతుంది రెండు సరిహద్దుల మీద కడితే అంటే వాతావరణం మనకు గాలి వెలుతురు అనేటువంటిది శూన్యమవుతాయి రాకుండా అయిపోతాయి ఎందుకంటే పక్కపంటి వాళ్ళు వాళ్ళ ఇంట్లోకి వాళ్ళ స్థలాలలోకి కిటికీలు పెట్టనివ్వరు ఒకవేళ రోడే ఉన్నది మేము పెట్టుకుంటాం అని అంటే అది కూడా సమంజసం కాదు రెండు సరిహద్దుల మీద ఇండ్లు కట్టకూడదు మరొక ప్రశ్న ఈ మధ్యన చాలామందిని చూస్తున్నాము చాలా చోట్లలో చూస్తున్నాం ఇల్లు కట్టేటప్పుడు పాత స్థలాలలో ఇండ్లు విచ్చిన తర్వాత ఏం చేస్తున్నారంటే పదిహేను ఫీట్లు ఇరవై ఫీట్లు లోతు మట్టి తీసి బయట పారబోసిన తర్వాత ఇండ్లు కడుతున్నారు ఇవాళ మనం చూస్తున్నటువంటిది అయితే ఇది ఏంటి ఇలా తీయడం కరెక్టేనా తీయొచ్చా అని ఒక ఇద్దరు ముగ్గురు ప్రశ్నించారు దానికి సమాధానం ఏంటంటే ఇది ప్రాచీన కాల వాస్తు లోపల ఒకటి ఉంది ఏంటంటే శల్య పరీక్షా విధానం భూ పరీక్షా విధానం అని ఉన్నది భూ పరీక్షా విధానం ఒకవేళ ఓపెన్ ప్లాట్ అదివరకు ఇల్లు లేవు ఏవి లేవు అక్కడికి పోయి మనం ఇల్లు కట్టుకోవాలి అని అంటే మొదలు భూపరీక్ష చేయమన్నారు ఆ పరీక్షలు ఒక ఐదారు రకాలు చెప్పారు అందులో ఒక రెండు రకాలు మనం చూద్దాం ఏంటంటే ఆ స్థలానికి యజమాని వెళ్ళి ఒక మంచి రోజు చూసుకొని అక్కడికి వెళ్ళి ఎటు మూడు ఫీట్ల చొప్పున ఎటు గజం గజం అంటారు ఎటు గజం చొప్పున గజం వెడల్పు గజం పొడవు గజం లోతు గొయ్యి తీసి మళ్ళీ అదే మట్టితో గొయ్యిని నింపినట్టయితే మట్టి మిగిలితే ఆ స్థలం మంచిది అని అక్కడికి అక్కడికి సరిపోయినా పర్వాలేదు కానీ కొన్ని స్థలాలలో ఏమైతుంది అంటే ఆ గొయ్యి తీసిన తర్వాత అదే మట్టితో పోడ్చినప్పుడు లోపలికైపోయింది అనుకోండి అప్పుడు ఆ స్థలం పనికిరాదు ఎందుకంటే అది ఉసుక భూము లేకుంటే ఏదో భూమి అవుతుంది ఆ భూములల్లో ఇల్లు కట్టకూడదు ఇది ఒక పరీక్ష ఇక రెండవ పరీక్ష ఏంటి అంటే ఎటు ఫీట్ అంటే పొడవు ఫీటు వెడల్పు ఫీటు లోతు ఫీటు తీసి అందులో నీళ్లతో నింపాలి ఒక రెండు గంటలు ఆగాలి రెండు గంటల తర్వాత చూసినప్పుడు అందులో నీళ్లు లేకుండా ఎనికిపోయాయి అనుకోండి మొత్తం నీళ్లు పోతే ఆ భూమి ఇంటికి వాతావరణానికి అనుకూలం కాదు గృహానికి అనుకూలం కాదు అని ఒకవేళ నీళ్ళు కొంత ఉన్నాయనుకోండి అప్పుడు పర్వాలేదు లేదా బూరదలాగా ఉంది అయినా పర్వాలేదు కానీ మొత్తానికి తడి లేకుండా పోయినట్లయితే ఆ భూమి మంచిది కాదని నిర్ణయించుకునేవారు ఇది ఒక పరీక్ష ఇక మరొక పరీక్ష కూడా ఉండేది ఏంటి అంటే ఏవైనా ఎముకలు అవి ఇవి ఉన్నాయా అని అవి ఎంతవరకు పది పీట్ల వరకే చూసుకోవాలి అంతకంటే ఎక్కువ చూడాల్సినటువంటి అవసరం లేదు ఆ వాస్తవానికి చెప్పాలంటే ఆరున్నర ఏడు ఫీట్లు చూసుకుంటే సరిపోతుంది కానీ అంతకంటే ఎక్కువ అవసరం లేదు మానవుని యొక్క ఎత్తును దృష్టిలో పెట్టుకొని స్లాబ్ నిర్మాణాలు చేసేటప్పుడు కూడా ఇది భూమి నుంచి ఎంత ఎత్తు పెట్టుకోవాలి స్లాబ్ పదిహేను ఫీట్లా పదహారు ఫీట్ల కాదు మినిమం తక్కువలో తక్కువ పది కంటే తక్కువ ఎట్టి పరిస్థితిలో పెట్టకూడదు ఇల్లు ఏది స్లాబ్ పోయడం అనేటువంటిది పదకొండు ఫీట్ల మీద పోయచ్చు పన్నెండు ఫీట్ల మీద పోయొచ్చు లాస్ట్కు చిట్ట చివరికి పది ఫీట్లు అంతకంటే తక్కువ మధ్యస్థలం ఇంకెక్కువనే ఉండాలి కానీ తక్కువ ఉండకూడదు మరి ఇరవై ఫీట్లు ముప్పై ఫీట్లు అంటే అది డూప్లెక్స్లు కట్టుకున్నప్పుడు అది జరుగుతుంది కానీ వాస్తవానికి పది నుంచి పన్నెండు ఫీట్ల వరకు ఎత్తు పెట్టుకోవచ్చు అటు పన్నెండు పెడతామంటే కింద కనీసం పిల్లర్లు మనకు ఎంత లోతు తీసుకోవాలో ఆ స్థలాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటారు అది ఇంజనీర్లు చూసుకుంటారులేండి కానీ కాకపోతే ఆ లోపల ఏమున్నాయి అని చెప్పి తప్పేటువంటిది మాత్రం అధికంగా తవ్వాల్సినటువంటి అవసరం లేదు ఆరు ఫీట్ల వరకు తీసుకున్నా సరిపోతుంది ఆ ఆరు ఫీట్లు తీసినా కానీ మనం ప్రతి పిల్లలకు ఎనిమిది ఫీట్ల వరకు తీస్తాము ఏదైనా ఉంటే అక్కడ మనకు దొరికిందంటే మిగతా స్థలాలన్నీ కూడా చూసుకోవచ్చు లేకుంటే అవన్నీ తీయాల్సినటువంటి అవసరం లేదు కానీ పాత ఇండ్లు ఇచ్చినప్పుడు పాత ఇండ్లు అంటే ఇండ్లు ఉంటాయి కొన్ని చోట్లల్లో ఆ ఇండ్లు ఇచ్చినప్పుడు మాత్రం పెంకలు కానీ ఆ మట్టి పెడ్డలు కానీ ఎందుకంటే ఆ మట్టి పెడ్డలు ఉన్నట్ల ఏదుంటే చెదలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి ఆ గృహాలకు కాబట్టి ఆ మట్టి పెడలు కానీ ఆ పాత చెక్కలు కానీ అవి లేకుండా శుభ్రం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది తప్పనిసరి చేయాలి ఇలా భూపరీక్షలు చేసుకోవడం వల్ల ఆ గృహం మంచిగా చక్కగా ఉంటుంది ఏ ఇబ్బందులు రాకుండా ఉంటాయి తర్వాత మరొక ప్రశ్న దేవుని గదిలో చిత్రపటాలు ఎలా ఉండాలి లేదా దేవుని గది ఎటువైపు ఉండాలి అనేది ఒక ప్రశ్న గృహంలో దేవుని గది ఎటువైపు ఉండాలి అంటే గృహమని నిర్మించినప్పుడు తప్పనిసరిగా దేవునికి ఒక గది ఏర్పాటు చేయాలి పూర్వకాలంలో ప్రాచీన వాస్తు ప్రకారంగా నైరుతిలో రాక్షసులు ఉంటారు కాబట్టి నైరుతి గదిని దేవుని గదిగా చేశారు మరి ఆధునికంలో ఏమవుతుంది అంటే దేవుడు ఈశాన్య ప్రదేశం కాబట్టి ఈశాన్యంలో ఉండాలి అని నైరుతి గదిని బెడ్రూమ్ చేసేసి అక్కడ అక్కడ కూడా దేవుణ్ణే ఉంచుతున్నాము ఇప్పుడు ఏంటి అంటే బీరువా లక్ష్మీదేవి మరి ఇప్పుడు నిజమైన మనం రోజు ప్రార్థించుకునేటువంటి దేవుని గదిని వంటగదిలో నైరుతి దిశలో కానీ ఈశాన్య దిశలో కానీ నిర్మిస్తున్నారు మరి ఈ ఈశాన్య దిశలో నిర్మించినప్పుడు మనం పూజా కార్యక్రమాలు చేసుకోవడం మనకు ద్వారం ఎటుంటుంది ఆ ఈశాన్య దిశలో నిర్మించినప్పుడు దేవుని గది ద్వారం పడమటి వైపు ఉంటుంది మనం ద్వారం లోపలికి వెళ్ళగానే మనకు అభిముఖంగా అభిముఖంగా అంటే ఎదురుగా ఉండాలి దేవుడు లేదా కుడివైపు అంటే దక్షిణం గోడకు ఉండాలి మరి ఈ పూజా కార్యక్రమం అంతా కూడా తూర్పు కూర్చొనే చేసుకోవాలి దక్షిణం వైపు ఫోటోలు ఉన్నప్పటికీ మనం దక్షిణం అభిముఖంగా కూర్చొని మాత్రం చేయకూడదు మనం ఆ ఈశాన్య గదిలో ఉన్నప్పుడు ముఖం చేసి దేవుడు పడమటి వైపుగా ఉండేటట్లు పెట్టుకొని ఆ యొక్క పూజా కార్యక్రమాలు చేసుకోవాలి ఇది ఒకటి ఇక రెండవది నైరుతి దిశలో నైరుతి దిశలో కూడా శ్రేయస్కరమే అప్పుడు దేవుని గదిలో పటాలు ఆ దేవుని గది ద్వారం ఉత్తరం వైపు వస్తుంది ఉత్తరం వైపు వచ్చినప్పుడు మనం దక్షిణం అభిముఖంగా వెళ్తాం వెళ్ళిన తర్వాత అలా కూర్చోవడం అనేటువంటిది కాకుండా పడమటి గోడకు చిత్రపటాలు ఉన్నట్లయితే మనం దేవుడు తూర్పుంగా చూస్తాడు మనం పశ్చిమ ముఖంగా చూస్తాం అది మంచిది ఇప్పుడు కొంతమంది అడగచ్చు మరి ఇక్కడ కూడా దేవుడు పడమటిగా చూడవచ్చు కదా అంటే మన నైరుతిలో నిర్మించినప్పుడు తప్పనిసరి దేవుని చూపు తోర్పు ఉండాలి మనం పడబడి చూడాలి అది శాస్త్రం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా చిత్ర టీవీకి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై ట్యాచ్ చేయండి